ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ ఎలా ఉంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ వచ్చి సరే సార్ ట్రైలర్ నచ్చింది కదా. ఇదే స్క్రీన్కి నాకు తేజుకు ఒక పాత జ్ఞాపకం, ఒక 12 ఇయర్స్ బ్యాక్ గబ్బర్ సింగ్కి ఫ్యాన్ షోకి. అప్పటికి తేజు ఇంకా హీరో అవ్వాలి, నేను హీరో అవ్వలేదనుకోండి. అక్కడ సెకండ్ రోలో థర్డ్ రోలో కూర్చొని సెకండ్ రోలో ఫ్యాన్ షోకి వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి డైలాగులకి పిచ్చగా ఎంజాయ్ చేసాం. అది ఆ సినిమా అది ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అప్పుడు, అది నాకు బాగా గుర్తు. ఫుల్ ఎంజాయ్ చేసాం. బట్ ఈ రోజున నా హిడింబా ట్రైలర్కి నా తేజు, నా డార్లింగ్, నా ఫ్రెండ్ వచ్చి ఇలా లాంచ్ చేయడం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. నిజంగా వన్ కలవటం నాకు ఇంకా హ్యాపీగా ఉంది. ఈ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడే తనకి యాక్సిడెంట్ అయింది, నేను రాలేకపోయాను రా, ఐఎమ్ సో సారీ. ఓరే ఎమోషన్ కూడా చెప్పరేమిటీడు. అంటే సతీష్ అన్నకి చెప్పానప్పుడు రాలేకపోతున్నాను అన్న అని. బట్ థ్యాంక్ యూ సతీష్ అన్న, వాడు పక్కనుండి అక్కడి నుంచి విరూపాక్ష లాంటి సబ్జెక్ట్ పట్టుకొని 100 crores క్లబ్లోకి జాయిన్ అయ్యాడు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్. అండ్ విరూపాక్ష 100 crores వచ్చిన వాళ్ళందరూ ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో తెలియదు, కానీ నాకు వచ్చినంత హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆ సక్సెస్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అక్కడ కూర్చొని చూసాం. ఈ రోజున ఆయన పక్కన నటిస్తున్నాడు బ్రోలో. నాకైతే వాడి అంటే నేను సాయి తేజ్ అని అనాలి, సాయి తేజ్ గారు అని అనాలి, తప్పదు ఇప్పుడు. అంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు మా వాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఊరుకుండా బాబు, అంటే ఫోన్లో వేరే ఉంటాయి అనుకోండి, బట్ వేరే వేరే భాషలు ఉంటాయి. మేము ఇద్దరు మాట్లాడుకుంటే అది వేరే కోడ్ వస్తుంది, మా బ్రో కోడ్ లాంగ్వేజ్ ఉంటుందిలేండి. ఇప్పటికే ఆ వాట్సాప్ నోట్ ఉందిరా నా దగ్గర మా. బట్ పార్ట్స్ జోక్స్ అపార్ట్ చాలా హ్యాపీగా ఉంది వాడు వచ్చిన ఇలా లాంచ్ చేయటం హిడింబాని. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ తేజు, లవ్ యు. తర్వాత మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్, పేరు పేరున అందరికీ. అండ్ శ్రేయస్ మీడియా వాళ్ళు ఇంత బాగా ఆర్గనైజ్ చేశారు. అండ్ మై పిఆర్ వంశీ శేఖర్ అన్న వాళ్ళకి అండ్ ఎవ్రీవన్ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, వెల్ విషర్స్ అండ్ ధర్మబాబు ఫ్యాన్స్కి అందరికీ, మెగా ఫ్యాన్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ కమింగ్ టు సినిమా, నాకు హిడింబా పాయింట్ చెప్పినప్పుడు ఎస్వికేసీ ప్రొడ్యూసర్, మై ప్రొడ్యూసర్ గంగాపట్నం శ్రీధర్ గారికి ఈ పాయింట్ చెప్పంగానే నన్ను నమ్మి నా మీదే నమ్మకంతో పాపం ఆయన. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో హయ్యెస్ట్ బడ్జెట్ పెట్టి నన్ను నమ్మి కథను నమ్మి చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. మళ్ళీ మళ్ళీ చేద్దాం మనం సినిమా. అంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఆయనకు ఒక బడ్జెట్ ఉంటుంది, అది క్రాస్ అవుతున్నా కూడా ఎప్పుడు కూడా నేను ఆ హీరోగారు ఏం చెప్తుంది అని చెప్పి నాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అదే మన స్క్రీన్ మీద కనపడుతుంది ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై డైరెక్టర్ నిజంగానే ఎవ్రీ ఫ్రైడే ఆయనకి ఫోన్ చేయ అవసరం లేదు. మన ప్రసాద్ స్క్రీన్స్కి వెళ్తే ఐమాక్స్ దగ్గర కనబడతాడు మా వాడు. ప్రతి సినిమా శుక్రవారం సినిమా చూడాల్సిందే. అంత ప్యాషన్ సినిమా అంటే, ఎంతో హార్డ్ వర్కర్, సినిమా తప్పితే ఇంకో టాపిక్ మాట్లాడు. అలాంటి డైరెక్టర్ కన్నా నాకు ఫస్ట్ నుంచి ఒక ఫ్రెండ్షిప్, తనతో 2-3 కథలు చెప్పి పాయింట్ చెప్పంగానే చాలా ఎక్సైటింగ్ అనిపించేద్దాం అనుకున్నాం. ఈరోజు నా డార్లింగ్ ఇక్కడి వరకు తీసుకొచ్చాం ఆ కథని. ఐఎమ్ వెరీ హ్యాపీ. మళ్ళీ మళ్ళీ మనం చేద్దాం. ఐఎమ్ నాకు గట్టిగా చెప్పాలంటే తను నాకు బ్రదర్ లైక్ అయిపోయాడు. ఓంకారానికి మాకు చాలా అలా కంటిన్యూ అయిపోయాము. ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తాడు. చాలా బాగా వచ్చింది సినిమా. మీరు అందరూ రేపు పొద్దున్న సినిమాకి చూస్తారు. మీరు అందరూ డిసప్పాయింట్ అవ్వరని కోరుకుంటున్నాను. అండ్ ఆ డైరెక్టర్ షర్మిల గారు అండ్ వికాస్ బడిసా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ రైటర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, ఆర్టిస్ట్ మై ఆర్టిస్ట్ లైక్ కో ఆర్టిస్ట్ నందిత శ్వేత ఇరగదీసింది సినిమాలో, చెప్పే పని లేదు. మీరు డైనమిక్ ఏదన్నారండి, హీరోయిన్, డైనమిక్ హీరోయిన్, డైనమిక్ హీరోయిన్ లేదు, నిజమే చాలా బాగా చేసింది అసలు. అంటే కొన్ని సీక్వెన్సెస్లో తనకి నేను చూశాను కదా, ఎక్స్ట్రాడినరీగా చేసింది. అండ్ రఘు కుంచి అన్న అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై ఫేవరెట్ డిఓపి ఇరగదీశారు రాజశేఖర్.
ఎవరు ఎవరు ట్రైలర్కి ఎవరు చూపించినా ఎవరు డిఓపి అని అడిగారు నన్ను. ఇప్పుడు తేజు కూడా అడిగారు ఎవరు డిఓపి అని. నాకు అది అంటే దట్ సీమ్స్ సార్ మీ వర్క్ అది. మ్యూజిక్ మీ దాని గురించి కూడా అడిగాడు. డెఫినెట్గా నేను చెప్పాను చాలా, ఫస్ట్ సినిమా అయినా కూడా ఎరగదీసాడు డార్లింగ్ అని చెప్పాను. ఐఎమ్ ప్రౌడ్ టు అంటే మీ అందరితో కలిసి యాక్ట్ చేయడం, మీ టెక్నీషియన్స్ అందరితో కలిసి ఉండి ఇంతవరకు తీసుకురావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ వన్స్ అగైన్ ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ శంకర గారు తీసుకున్నారు అనగానే ఒక చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది మా సినిమాకి. ఆయనకి అండ్ నాకు ఒక చిన్న రిలేషన్. రాజుగారికి అది ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అవగానే మొత్తం రైట్స్ ఆయన అప్పుడు ఎక్వైర్ చేసుకున్నారు, నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వకముందే ఆయన సినిమా చూసి, ట్రైలర్ చూసి ఆయన సినిమాని తీసుకుని ఆయన ప్రౌడ్లీ ప్రజెంట్స్ అని ఏకే ఎంటర్టైన్మెంట్స్ మీద రిలీజ్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఓ పాజిటివ్ సైన్గా అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఫైనల్గా మళ్ళీ మై డార్లింగ్ తేజుకి థ్యాంక్ యూ సో మచ్ రా. ఐ ఆల్వేస్ ప్రిఫర్ యూ. అంతే, అంత మించి నేను చెప్పేదేం లేదు. థ్యాంక్ యూ రా.